ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతో ధనబలంతో తమకు ఎదురు లేదని విర్రవీగుతున్న మట్టి మాఫియాకు ఎదురు దెబ్బ తగిలింది. ప్రతిపక్ష పోరాటానికి దిగిన రాఘవపూర్ గ్రామస్తులు మట్టి మాఫియాకు షాక్ ఇచ్చారు. మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను పట్టుకొని అధికారులకు అప్పగించి మట్టి మాఫియాపై తొలి విజయం సాధించారు. ఇంతకాలం దర్జాగా అక్రమ మట్టి దందా కొనసాగించిన మట్టి మాఫియాకు రాఘవపూర్ గ్రామస్తులు చుక్కలు చూపించారు. పెద్దపల్లి మండలంలో పేటరేగిపోతున్న మట్టి మాఫియాకు రాఘవపూర్ గ్రామస్తులు జలకిచ్చారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను పట్టుకొని అధికారులకు అప్పగించారు. ఓవర్లోడ్తో వెళ్తున్న 19 టిప్పర్లకు రవాణా శాఖ అధికారులు ఫైన్ వేశారు. అలాగే వే బిల్లులు లేకుండా మట్టిని తరలిస్తున్న లారీలపై మైనింగ్ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. మట్టి మాఫియాపై రాఘవపూర్ గ్రామస్తులు 10 రోజులుగా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో రాఘవపూర్ గ్రామస్తులు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. రాఘవపూర్ నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న గ్రామ సర్పంచ్, ఇటుకబట్టి యజమాని మరియు పంచాయతీ సెక్రటరీని గ్రామ పంచాయతీ కార్యాలయానికి పిలిపించి అక్రమ మట్టి రవాణాపై నిలదీశారు. గ్రామ సర్పంచ్ దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన గ్రామస్తులు అక్రమ మట్టి రవాణాను అడ్డుకున్నారు. మట్టిని తరలిస్తున్న టిప్పర్లను పట్టుకొని అధికారులకు అప్పగించారు. రాఘవపూర్ గ్రామస్తుల పోరాటానికి ప్రజాహిత వేదిక నాయకులు తోడయ్యారు. అధికారులతో మాట్లాడి అక్రమ మట్టి రవాణాపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు పట్టుకున్న టిప్పర్లపై అధికారులు కేసు నమోదు చేయడం మరియు ఫైన్ విధించడం రాఘవపూర్ గ్రామస్తుల పోరాటానికి తొలి విజయంగా భావించవచ్చు. పెద్దపల్లి మండలంలో గత చాలా కాలంగా అక్రమ మట్టి దందా అడ్డు అదుపు లేకుండా సాగుతుంది. ప్రభుత్వం నుండి ఘోరంత అనుమతి తీసుకొని కొండంత మట్టిని తరలిస్తున్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ కేంద్రంగా మట్టి అక్రమ రవాణా సాగుతుంది. గత సంవత్సరం రాఘవపూర్ చెరువు నుండి లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించిన మట్టి మాఫియా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వ్యవసాయ భూముల్లో నిల్వ చేసుకున్నారు. వ్యవసాయ భూముల్లో నిల్వ చేసిన చెరువు మట్టి కుప్పలు చిన్నపాటి గుట్టలను తలపించే విధంగా ఉన్నాయి. గత సంవత్సరం నిల్వ చేసిన మట్టిని ఈసారి అక్రమంగా తరలిస్తున్నారు. ఏకకాలంలో 20కి పైగా జేసీబీలు, 100కు పైగా టిప్పర్లతో భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్నారు. రాఘవపూర్ నుండి రాఘవపూర్, రంగాపూర్, సబ్బితం తదితర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు మట్టిని చెరవేస్తున్నారు. మట్టి అక్రమ రవాణాపై రెవెన్యూ, మైనింగ్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించిన దాఖలాలు లేవు. అక్రమ మట్టి దందాలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ప్రమేయం ఉండటం వల్లే అధికారులు స్పందించడం లేదని ప్రజాహిత వేదిక నాయకులు ఆరోపించారు. అలాగే అక్రమ మట్టి దందాలో స్థానిక ఎమ్మెల్యేకు సగం వాటా ఉందని ఆరోపించారు. అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ నుండి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు మట్టి మాఫియా ముడుపులు చెల్లించినట్లు రాఘవపూర్ గ్రామస్తులు ఆరోపించారు. తాము అధికారులకు లక్షల రూపాయలు చెల్లించామని గ్రామ సర్పంచ్ ప్రజల ముందు చెప్పడం అధికారుల అవినీతికి నిదర్శనమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఎట్టకేలకు రాఘవపూర్ గ్రామస్తుల పోరాట ఫలితంగా అధికారులు అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలపై కేసు నమోదు చేసి ఫైన్ విధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. కోట్లు గడిస్తున్న మట్టి మాఫియాకు లక్షల్లో ఫైన్ పడటం చాలా చిన్న విషయమే కావచ్చు, కానీ మట్టి మాఫియాకు తగిలిన తొలి దెబ్బగా పలువురు అభిప్రాయపడుతున్నారు. రాఘవపూర్ గ్రామస్తుల పోరాట స్ఫూర్తిని పలువురు అభినందిస్తున్నారు.